అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీలత నేను రామాయణం గురించి చెప్తూ ఉన్నాను లాస్ట్ వీడియోలో విశ్వామిత్రులతో పాటు రామలక్ష్మణులు అడవుల్లో నడుస్తూ నడుస్తూ సరయూ నది తీరం వరకు వచ్చారని చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో ఏం జరిగిందో చెప్తున్నాను సరయు నది దగ్గరికి రాగానే విశ్వామిత్రుడు రామచంద్ర ప్రక్కనే సరయు నది ఉంది నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటాడు వెంటనే రాముడు ఆ పుణ్యనదిలో స్నానం చేసి తిరిగి వస్తాడు విశ్వామిత్రుడు రాముని చెవిలో రెండు శక్తివంతమైన మంత్రాలు చెబుతాడు ఆ మంత్రాల పేర్లు బల అతిబల ఈ మంత్రాలను విశ్వామిత్రుడు స్వయంగా బ్రహ్మ దగ్గర సంపాదించాడు ఈ రెండు విద్యల వలన ఆకలి వేయదు దాహం కలుగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ మెలకువగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా రాక్షసులు నిన్ను చంపాలని చూసినా నీకేమీ కాదు అలాగే నీ తెలివితేటలు ఇంకా పెరుగుతాయి అని మంత్రోపదేశం చేశాడు వెంటనే రాముడు మరి తమ్ముడికెలా ఆ రాక్షసులు తమ్ముడినేమైనా చేస్తే ఇప్పుడు నేను లక్ష్మణుడికి అన్నస్థానంలో కాదు తండ్రి స్థానంలో ఉన్నాను లక్ష్మణుడి అన్ని బాధ్యతలు నావే అని వెంటనే ఆ రెండు మంత్రాలను లక్ష్మణుడికి ఉపదేశిస్తాడు అది అన్నదమ్ముల ప్రేమంటే అప్పటికే చీకటి పడిపోయింది ప్రక్కనే గడ్డి పరకలు కనిపించాయి రామలక్ష్మణులారా చీకటి పడిపోయింది ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం అని ఆ గడ్డి పరకలను పరుపులాగా కింద వేసుకొని పడుకున్నారు చాలా నడిచారు కాబట్టి అన్నదమ్ములు అలసిపోయి ఉన్నారు క్షణాల్లో నిద్రలోకి జారుకొని గాఢంగా పడుకున్నారు అప్పుడే తెల్లవారిపోయింది సూర్యుడు పైకొచ్చేశాడు విశ్వామిత్రుడు అప్పటికే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు రామలక్ష్మణులు ఇంకా లేవట్లేదు అప్పుడు విశ్వామిత్రుడు రాముడి దగ్గరకు వచ్చి కౌసల్య సుప్రజారామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్థూల కర్తవ్యం దైవమాన్నిహం అనే శ్లోకం చదవగానే ఇద్దరూ చటుక్కున లేచి మునివర్య క్షమించండి లేవడం ఆలస్యమయ్యింది అని క్షమాపలు చెప్తారు అది విఘ్నత అంటే ఇద్దరు వెంటనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటారు దగ్గరలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది గురువర్య ఈ ఆశ్రమం ఎవరిది అని అడుగుతాడు రాముడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం వెనుక ఉన్న అసలు కథ చెప్తాడు ఓసారి శివుడు తపస్సు చేసుకుంటుండగా మన్మధుడు వారిపై మన్మథ బాణం వేస్తాడు శివుడు వెంటనే మూడవ కన్ను తెరచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు మన్మధుడు అక్కడికక్కడే కాలి బూడిదవుతాడు ఆ బూడిద ఈ చోటే పడింది అందుకు గుర్తుగా పరమశివుని శిష్యులు తరతరాలుగా ఈ ఆశ్రమంలో ఉంటూ వస్తున్నారు అని చెప్తాడు ఆ ఆశ్రమవాసులు విశ్వామిత్రుల వారికి గంగా నదిని దాటగానికి ఒక పడవను సిద్ధం చేస్తారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పడవలో బయలుదేరుతారు కొంత దూరం పడవ వెళ్ళింది ఒక్కసారిగా వాళ్లకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి వెంటనే రాముడు గురువర్య ఏంటా భయంకర శబ్దాలు అని అడుగుతాడు విశ్వామిత్రుడు శబ్దాల వెనుక ఉన్న అస్సలు కథ చెప్పడానికి మొదలు పెడతాడు ఆ కథ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి సరే అండి ఉంటాను